ఏదైతే సిస్టం ఉందో ఆ సిస్టం ను కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకుంటే ఈ రోజు మనం ముందుకు వెళ్ళొచ్చు సో సార్ చెప్పింది నేను సమ్ అప్ చేస్తున్నా చూడండి ఒకసారి మనకు ఇన్కమ్ సోర్స్ ప్రధానంగా ఏమున్నాయి జాబ్ ఆర్ బిజినెస్ జాబ్ లో చాలా రకాలు ఉన్నాయి బిజినెస్ లో చాలా రకాలు ఉన్నాయి అవని మనకు సారగా చెప్పండి అని చెప్పాలి మనకు తెలుసు సో ఇన్కమ్ రావడానికి మనకు ఈ ప్రధాన రంగాలు ఉన్నాయి సో మనది కూడా ఇందులోకి వస్తుంది మన బిజినెస్ కూడా మన మనం చేసే నెట్వర్క్ కూడా బిజినెస్లోకి వస్తుంది సో ఈ రెండు కేటగిరీలు ఇవాళ డబ్బులు సంపాదించడానికి ఉపయోగిస్తుంది దాంట్లో బిజినెస్ అండ్ జాబ్ లో ఎక్కువ మంది దేనికి దాదాపు 80% పీపుల్ అంటే బిజినెస్ చాలా మంచిది కానీ ఏమవుతుంది భయపడుతుంది రిస్క్ అని పెట్టుబడి ఎక్కువ ఎక్స్పీరియన్స్ కావాలి బిజినెస్ లో డబ్బులు వస్తాయి గుర్తు పెట్టుకోండి మీరు జాబ్ చేసి ఇల్లు కారు భూములు కొన్న వాళ్ళని చూడండి ఎవరన్నా ఎంతమంది ఉన్నారో బిజినెస్ చేసిన వాళ్ళని చూడండి ఒకసారి ఎవరు కొంటారు ఇప్పుడు సార్ ఉదాహరణ సార్ ఎన్ని ఉన్నాయి సార్ బిజినెస్ చేస్తున్నాడు సార్ సొంత ఇల్లు ఉన్నాయి ఒకటి రెండు మూడు ఉన్నాయి బిజినెస్ నడుస్తుంది కార్ ఉన్నాయి మళ్ళీ రేపు మాకు మళ్ళీ కార్ కొంటాడు వచ్చేటప్పుడు దేని వల్ల సాధ్యం అంటే బిజినెస్ వల్ల సాధ్యం ఇంత అనుకుంటాం కదా రెండింటిలో బిజినెస్ చాలా కానీ చాలా మంది భయపడతారు మరి ఆయనతో పాటు వాళ్ళ ఊళ్ళో చాలా మంది చదువుకున్నారు ఇవాళ అందరు బిజినెస్ లో ఉన్నారా మీ ఫ్రెండ్స్ చాలా మంది జాబ్ లో ఉంటారు కొద్దిమంది బిజినెస్ లో ఉంటారు ఎందుకంటే భయం సో ఎందుకు అంటే ఇక్కడ చూడండి జాబ్ ఎందుకు వెళ్తున్నారు ఇవాళ మన పిల్లలు కూడా మనం ఏం చెప్తున్నాం అరే బాగా చదువుకోరా మంచి జాబ్ వస్తుంది బాగా చదువుకో మంచి జాబ్ వస్తుంది ఒక కలెక్టర్ అయితే ఒక ఇంజనీర్ అయితే ఒక డాక్టర్ అయితే ఒక లాయర్ ఏదో సంథింగ్ ఉద్యోగాలు ఏవైతే మనకు తెలిసిన 10 ఉన్నాయో ఆ 10 వాళ్ళకి చెప్తారు ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలి కానీ నువ్వు బిజినెస్ చేయ ఎప్పుడు బాగా సంపాదించు నాకంటే ఎక్కువ డబ్బు సంపాదించిన బిడ్డారు బిజినెస్ చేయాలని ఎవరో చెప్తారా చెప్పట్లేదు మనం ఎవరో 1% 2% కానీ ప్రపంచాన్ని ఏలేది 1% ధనవంతులు మాత్రమే ఉంటారు వాళ్ళు బిజినెస్ వాళ్ళు ఎంప్లాయీస్ కాదండి ఆ ఎంప్లాయీస్ కొన్ని ఆఫీసుల వరకే వెళ్తారు ఈ బిజినెస్ మ్యాన్ ఆయన కూడా వెళ్తారు ప్రభుత్వాలు కూలిపోతున్నాయి ప్రభుత్వాన్ని మళ్ళీ మార్చే శక్తి ఎవరికి బిజినెస్ ఉంది ఎంప్లాయీస్ కాదు ఎంప్లాయీస్ ఎంత చెప్తే అది తినాల్సిందే సో బిజినెస్ అనేది చాలా పవర్ఫుల్ కానీ భయపడుతున్నారు శాలరీ ఎందుకు శాలరీ ఇక్కడ చూస్తున్నాం కదా మనం ఫిక్స్డ్ ఇన్కమ్ నెలకు 20,000 అంటే 1వ తారీఖు 2వ తారీఖు ఇన్కమ్ ఖచ్చితంగా డబ్బులు పడతాయి కదా దాంతో రెండు దానికి సంబంధించిన ఇంకేవైతే డీట్స్ ఉన్నాయో అంటే ఆల్రెడీ ప్లాన్ చేస్తూ ఉంటాం నా 20,000లో రెంట్ ఇంత దీనికి ఇంత ఈఎంఐ ఇంత పిల్లల చదువుకి ఇంత అని ఫిక్స్డ్ ఉంటాం అదే బిజినెస్ లో ఏమవుతుంది ఫిక్స్డ్ గ్యారంటీ లేదు అప్ అండ్ డౌన్ అవుతుంది అందుకే చాలా మంది ఏం చేస్తారంటే ఒక సెక్యూరిటీ జోన్ లో ఉండడానికి అంటే రిస్క్ జోన్ లోకి రావడానికి చాలా మంది భయపడతారు సేఫ్ జోన్ అంటారు జాబ్ అనేది సేఫ్ జోన్ అనుకుంటున్నారు కానీ కాదు కానీ ఫ్లోలో హైదరాబాద్ ఆర్టీసీ బస్సులో నువ్వు ఎక్కాల్సిన అవసరం లేదు నువ్వు దిగాల్సిన అవసరం లేదు బస్సు వచ్చినప్పుడు ఆడ నిలబడుతుంది దాన్ని ఏం చేస్తారు వాళ్ళే ఎక్కిస్తారు దిగేటప్పుడు కూడా నువ్వు దిగాల్సిన అవసరం లేదు మెట్టకాడ నిలబడుతుంది వాళ్ళే నెట్టిస్తారు అవసరం అంటే కింద పడేస్తారు అవసరం అంటే కొట్టుకొని ఈ జాబ్ కూడా అంతే సపరేట్ గా దానికోసం డిజైన్ చేయాల్సిన అవసరం లేదు అందరూ జాబ్ లోకి వెళ్ళిపోతారు మార్కెట్ లో సో ఎందుకు అంటే ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ ఉంటుంది అనేది మనకి ఇక్కడ ఉంటుంది సో ఇక్కడ వర్క్ ఫర్ సిస్టమ్ ఏదైనా మనీ అంటే జాబ్ లో అతను కూడా ఒక సిస్టమ్ కోసం పనిచేస్తున్నాడు వాళ్ళ ఆఫీసర్ ఒక సిస్టమ్ ఉంటుంది ఒక ఇవాళ చాలా ఆఫీసులు ఉన్నాయి ఒక్కొక్క ఆఫీస్కి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది జిఎంఆర్ ఒక పద్ధతి జీవికి ఒక్కొక్క పద్ధతి రిలయన్స్ జియో ఒక్కొక్క పద్ధతి
ప్రతి ఎవరికి ఒక సిస్టమ్ ఉంటుంది కదా, అందులో పనిచేస్తున్నాడు ఈ ఎయిర్టెల్ లో పనిచేస్తున్నాడు జియోది సిస్టమ్ బాగాయండి అనుకో ఏం చెప్తారు? కాంగ్రెస్ ఉన్నట్టుగానే టిఆర్ఎస్ ఆ పథకాలు బొమ్ముడుతున్నాడు ఏం చెప్తారు? పంపించేస్తారా లేదా? రాముల్ నాయక్ తెలుసా మీకు? నారాయణ రెడ్డి రాముల్ నాయక్ ఏం చేశారు? ఎంఎల్సీ బయటకి పంపించేసి ఎందుకు? ఆ టిఆర్ఎస్ లో ఉంటే ఆయన అసంతృప్తి ఉన్నాడు, సిస్టమ్ బాగా అవుతున్నాడు. దాని వాళ్ళు ఎట్లా చెప్తారంటే మనము సిస్టమ్ పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు కాబట్టి సస్పెండ్ చేశాం. గణేష్ సిద్ధాంతం ఇదే మన పార్టీ ఏం చేసిందంటే నెట్ సర్ మన పార్టీ నెట్ సర్ మన సిస్టమ్ ఏంటంటే చెప్తా నెక్స్ట్ ఏంటో మన పార్టీ నెట్ సర్ మన సిస్టమ్ కూడా ఒకటి ఉంది దాని గురించి అంటే ఎక్కడైనా ఒక సిస్టమ్ ప్రకారం సిస్టమ్ కోసం పనిచేస్తే డబ్బులు అనేది రావడం జరుగుతుంది. సో అందుకే సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవాళ మనం డబ్బులు సంపాదించాలన్నా లైఫ్లో ఉదయం సార్ చెప్పిన సెషన్లో ఆ 5 స్టేజెస్ మనం ఎక్కాలన్నా మనం సిస్టమ్ ప్రకారము పనిచేయాలి. మనకు అన్ని తెలుసు, చాలా చూస్తుంటాం మనం, కానీ వాటిని ఇంప్లిమెంటేషన్ చేయడంలో మనం తలెత్తుంటాం. సో ఇక్కడ నెట్ సర్ప్లో ఒక సిస్టమ్ ఉంటుంది, ఆ సిస్టమ్ ప్రకారం కనుక మనం పనిచేస్తే ఏమవుతుందో మనం ముందు ముందు చూద్దాం ఈ సెషన్లో. రైట్, సో ఇంపార్టెంట్ సిస్టమ్, సిస్టమ్ యొక్క ప్రాధాన్యత. ఇవాళ ఒక ఫ్లైట్ ఉంటుంది, ఫ్లైట్కి ఒక సిస్టమ్ ఉంటుంది. ఈ పైలట్ వచ్చేసి ఈ ట్రైన్ నడుపుతాడు, ఈ ట్రైన్ డ్రైవర్ వచ్చేసి ఫ్లైట్ నడుపుతా అంటే వర్కౌట్ అవుతుందా? ఏమవుతుంది? ఈయన ఒకవేళ ఇది నడిపిండు ఎక్స్చేంజ్ చేయదు అనుకుందాం, ఈయన అది నడిపిండు ఏమవుతుంది? ఇదేమో భూమి మీద నడుస్తుంది, ఇదేమో అంటే ఏమైంది మొత్తం మీద గయాబ్ అవుతుంది. అందులో ఉన్న వాళ్ళందరూ కూడా గయాబ్. అంటే నెట్ సర్ఫ్ లో కూడా మీరు సిస్టమ్ ప్రకారం పనిచేయకపోతే ఏమవుతారు? గయాబ్. ఏమవుతారు? గయాబ్. 1000 సంవత్సరం ఉన్న వాళ్ళు ఈ సంవత్సరం చాలా మంది లేరు. ఏమయ్యారు? ఆయనకు ఫ్లైట్ ఇస్తే ట్రైన్ లాగా నడిపిండు, ట్రైన్ ఇస్తే ఫ్లైట్ లాగా నడిపి షిప్ ఉంటుంది ఒకటి, ఆ షిప్ ఎక్కడ నడిపాలి? నేను ట్రైన్ సముద్రం నడిపిస్తా, షిప్ ఏమో నేను మా ఊళ్ళో నడిపిస్తా అంటే ఏమైతే? ఈరోజు నెట్సర్ఫ్ లో కూడా చాలా మంది 70-80% లీడర్స్ ఏం చేస్తుందంటే సీనియర్ చెప్పిన దానికి నో, కంపెనీ చెప్పిన సిస్టమ్కు నో, నాకు బాగా తెలుసు అని ఏం చేస్తున్నారంటే సిస్టమ్ను తుంగలో దొక్కుతున్నారు, సిస్టమ్ను బ్యాగ్లో పెడుతున్నారు, ఇంకా అవసరం అనుకుంటే ఇంట్లో అలమారులో పెడుతున్నారు, అప్పుడు ఫీల్డ్కి పోతున్నారు. నువ్వు సిస్టమ్ నీతో రావాలి, నువ్వు బీరలో పెట్టేదాన్ని కాదు నేర్చుకుంటుంది. అందుకే ఏమైతుంది సక్సెస్ లేట్ అవుతారు, సక్సెస్ లేట్ అయ్యేసరికి ఏమైంది? మనీ రాదు, మనీ రాకపోయేసరికి ఇంట్లో వాళ్ళు ఏమంటారు? రాదు చేసిన వేషాలు చెప్పినావు లాస్ట్ వేషం చెప్పిన లాస్ట్ వేషం అని చెప్పినావు నీ వేషాలు నాకు రావు త్వరగా పెద్దలు అవుతారు సరే ఇలా పనిచేసి ఏదైనా పని చేసుకోవాలి. మరి పొరపాటు నెట్సర్ఫ్దా? ఎవరిది? మనదే పొరపాటు. అంటే మనం సిస్టమ్ను ఫాలో కావట్లేదు. ఇక్కడ సౌర కుటుంబం కూడా ఉంది, పొద్దున సార్ చెప్పాడు కదా, అంటే పొద్దున చూపెట్టాడు ఈ బొమ్మ. నేను అనుకున్నా సార్ నా బొమ్మ తీసుకుంటే సార్ చెప్పింది వేరే కదా. అయితే ఒక సౌర కుటుంబం, భూమి, సూర్యుడు, గ్రహాలు, నవగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వాటి వాటి డ్యూటీ చేస్తున్నాయా లేదా? మరి ఒక గ్రహం ఉండి నేను ఇక్కడ తిరుగుడు నాకు బోర్ కొడుతుంది, 9వ నంబరు 1వ నంబర్కి వస్తా, 1వ నంబరు 3వ నంబర్కి వస్తా, ఎన్ని రోజులు ఇక్కడ ఉండాలి నేను అని అంటే ఏమవుతుంది? మనం ఉండం, ఇక్కడ మనం ఉండం. భూమి వచ్చేసి ఆకాశంతో ఆకాశమా ఆకాశమా ఊరికి తొక్కి తొక్కి నాకు గ్యాస్ చెప్తుంది, నేను పైకి పోతాను కిందికి రాన్నాం అనుకో, ఏమైతుంది? మనం ఉన్నాం కదా ఫస్ట్. కాబట్టి సిస్టమ్ అనేది కరెక్ట్గా ఫ్యామిలీలో ఒక సిస్టమ్ ఉంటుంది, కుటుంబంలో ఒక సిస్టమ్, పెళ్లిలో ఒక సిస్టమ్. మళ్ళీ పెళ్ళిలో రకాలు ఉంటాయి, రిజిస్టర్డ్ మ్యారేజ్ వేరు, హిందూ మ్యారేజ్ వేరు, క్రిస్టియన్ మ్యారేజ్ వేరు, ముస్లిం మ్యారేజ్ వేరు, అంతేనా? క్రిస్టియన్ మ్యారేజ్లో వచ్చి హిందూది హిందువులు వచ్చి క్రిస్టియన్లో కలిపినా ఉంటుంది ఏమవుతుంది?
ఏం కాదు కుర్చీలు ఎదుగుతాయి ఏమైంది కుర్చీలు ఎదుగుతాయి కదా అంటే సిస్టమ్ ఫాలో కాలేదు దాన్నే మన సాంప్రదాయాలు అంటాం దాన్నే పద్ధతి అంటాం దాన్నే సిద్ధాంతాలు అంటాం ఏదన్నా కానీ అండి మన భాషలో సిస్టమ్ అంటాం సో ఈ సిస్టమ్ యొక్క ఇంపార్టెంట్ మనం గుర్తించాలి ఏ లీడర్ అయినా సక్సెస్ కావాలంటే సిస్టమ్ ను బాగా 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 పాటించాలి నమ్మాలి ఎవరైతే సిస్టమ్ ను పక్కా పెడతారో ఆ సిస్టమ్ నిన్ను పక్కా పెడుతుంది సింపుల్ ఏమైంది సిస్టమ్ ను మనం పక్కన పెడితే పక్కా పెడుతుంది అంతే కాబట్టి సిస్టమ్ ను మనం ఫాలో కానీ మనల్ని సిస్టమ్ ఫాలో కాదు అని అంతే వ్యవస్థ వ్యవస్థలో మనం ఒక భాగం సో ఇలా మనం సిస్టానికి చాలా ప్రియారిటీ ఇవ్వాలి ఇక్కడ చూడండి సిస్టమ్ లో మరి ఏ సిస్టమ్ ఇంతకుముందు అనుకున్నాం జాబ్ సిస్టమ్ బిజినెస్ సిస్టమ్ ఒకటి ఉంది సో ఇక్కడ సిస్టమ్ లో ఇన్కమ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇక్కడ నెట్వర్క్ లో కూడా ఏమైందంటే నో ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్ జాబ్ అయిపోయింది జాబ్ నుంచి కొంతమంది నెట్వర్క్ మార్కెటింగ్ వచ్చారు మరి ఇవాళ నెట్వర్క్ మార్కెటింగ్ వచ్చిన తర్వాత చాలా మంది నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉండలేకపోతున్నారు కారణం ఏంటి చాలా కంపెనీలు ఏమవుతుందంటే నీ ఇన్కమ్ ఎవరు ఇన్ని రోజుల కింద వస్తుందని ఎవరు చెప్పారు అందుకే ఏమైతుందంటే చాలా మంది నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్లోకి వస్తున్నారు మళ్ళీ వెళ్ళిపోతున్నారు సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే నో ఫిక్స్డ్ ఇన్కమ్ నెట్వర్క్ మార్కెటింగ్ కాబట్టి అందుకే నెట్సర్ కంపెనీ బాగా ఆలోచన చేసి 2014 వరకు మామూలు ప్రకారం నడిచింది 2014 తర్వాత లీడర్కు ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ అండ్ గ్రోత్లో ఇన్కమ్ ఫిక్స్డ్ ఉండాలి తగ్గద్దు గ్రోత్లోకి వెళ్ళాలనే ఆలోచనతో మనకు ఒక సిస్టమ్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఆ యొక్క సిస్టమే మనకు ఫాస్ట్ ట్రాక్ సో ఈ ఫాస్ట్ ట్రాక్ అనేది 2014 లాంచ్ చేసిన తర్వాత నెట్సర్లో చాలా గ్రోత్ కనబడింది అది కంపెనీ కావచ్చు లేదా ఇండివిజువల్ లీడర్ కావచ్చు లీడర్ డెవలప్ అయితే కంపెనీ డెవలప్ అయింది ఆటోమేటిక్గా సో అట్లా మనకి ఫాస్ట్ ట్రాక్ అనేది ఫాస్ట్ ట్రాక్ సక్సెస్ కెరీర్ పాత్ ఈ యొక్క నెట్సర్ప్ ఇంట్రడ్యూస్ చేసిందే ఒక కెరియర్ కోసం ఒక ఎక్సలెంట్ గ్రోత్ కోసం ఇక్కడికి వస్తున్న నెట్వర్కర్ భవిష్యత్తు బాగా ఉండాలని అతను వెళ్ళిపోకూడదని అతను సంవత్సరాలు కాదు తరాల పాటు ఉండాలని మనం 7th జనరేషన్ అంటున్నాం మరి 7th జనరేషన్ అన్నప్పుడు దాని దగ్గర పునాదు ఉండాలి మీరు ఇవాళ సెంట్రల్ కాంప్లెక్స్ చూడండి ఇక్కడ ఉంది కదా సెంట్రల్ పంజాబ్ ఉంటే పునాది కింది వే చూడండి ఎన్ని ఫ్లోర్లు ఉంటాయి తెలుసా పైన ఎన్ని ఫ్లోర్లు ఉందో కింద అన్ని ఫ్లోర్లు పైన 10 ఉంటే కింద 10 ఫ్లోర్లు ఉంటుంది అది పునాది సో నెసర్ కూడా 7 తరాలకు మనం ప్రమోట్ చేస్తున్నాం దీన్ని 7 తరాలకు ప్రమోట్ ఉన్నప్పుడు ఒక బెస్ట్ సిస్టమ్ ఏంటంటే ఫాస్ట్ ట్రాక్ సిస్టమ్ సో ఈరోజు మీరు అదృష్టవంతులు ఫాస్ట్ ట్రాక్ సిస్టంలోకి వచ్చారు సో ఈ ఫాస్ట్ ట్రాక్లో మరి ఎలా ఎందుకు ఈ ఫాస్ట్ ట్రాక్ సిస్టమ్ అనేది ఎందుకు వచ్చింది అంటే కంటిన్యూస్ గ్రోత్ ఇన్కమ్ దాంతోపాటు ఏ ఇండస్ట్రీలో డైరెక్ట్ సెల్లింగ్లో ఎవరు కూడా ఇవ్వని ఒక గ్యారంటీ అష్యూరెన్స్ నెట్సర్ఫ్ ఇస్తుంది 3 సంవత్సరాలు కంప్లీట్ 1000 డేస్ 1 crore చెప్పండి కొట్టండి కంప్లీట్ నెట్వర్క్ ఇండస్ట్రీలోనే చాలా కంపెనీలు ఉన్నాయి మనకంటే సీనియర్ కంపెనీలు కూడా ఉన్నాయి కానీ ఎవరు కూడా 1 ఇన్కమ్ ప్లాన్ చేస్తున్నారు ఎవరు ఇన్కమ్ కంపెనీ ఎంత టర్న్ ఓవర్ కొట్టాలి 1000 కోట్ల 2000 కోట్ల 3000 కోట్ల 10000 కోట్ల 50000 కోట్ల కానీ లీడర్కు వాళ్ళ భరత్ రెడ్డికి ఎంత కావాలి వాళ్ళ రాజ్ కుమార్కి ఎంత కావాలి అనేది వాళ్ళ దగ్గర ఒక సిస్టమ్ అనేది లేదు దాని నెట్సర్ఫ్ లో ఒక సిస్టమ్ పెట్టుకుంది కంపెనీ ఫాస్ట్ ట్రాక్ అనే టూల్స్ ద్వారా ఆ సిస్టమ్ ద్వారా నా కంపెనీతో పాటు నాతో పాటు
లీడర్ కూడా డెవలప్ కావాలనే ఆలోచనతో ఇవాళ కంపెనీ అనేది ఒక ఫాస్ట్ ట్రాక్ అనే లైఫ్ చేంజింగ్ టూల్ అనేది మనకి ఇవాళ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. దాంతో ఇవాళ మీరు కొంతమంది తెలుసుకోవచ్చు, కొంతమంది తెలియకపోవచ్చు ఈరోజు ఈ ఫాస్ట్ ట్రాక్ లోనికి రావడం జరిగింది. సో కంటిన్యూగా గ్రోత్ అనేది కేవలం ఫాస్ట్ ట్రాక్ లోనే సాధ్యం. నెక్స్ట్ లో ఎవరైతే ఫాస్ట్ ట్రాక్ లో ఉంటారో వాళ్లకు కంటిన్యూస్ ఫిక్స్డ్ ఇన్కమ్ తో పాటు గ్రోత్ అనేది ఉంటుంది. అది మనం ప్రూవ్ చేసింది కంపెనీ కంపెనీ నిరూపించి చెప్పడం కాదు, నిరూపించింది. అది కూడా మనం చూద్దాం. ఇక్కడ ఫాస్ట్ ట్రాక్ అనేది ఒక ప్రూవ్ సక్సెస్ సిస్టమ్ అనేది విజయవంతమైన ఒక ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ మనకు లాంచ్ చేస్తా ఉంది. ఒకసారి శాస్త్రవేత్తలు ఏదైనా మనకు శ్రీహరికోటలో చూస్తాం ఏదైనా రాకెట్ లాంచ్ చేసేటప్పుడు ఇవాళ ఆలోచన రేపే లాంచ్ చేస్తారా? చాలా ఉంటాయి దాని ఇంకా ఒక ఉపగ్రహం కూడా కొన్ని సంవత్సరాలు పడుతుంది, అక్కడక్కడ కొన్ని ఫెయిల్ అయితే కూడా. సో అంత వెనుక చాలా బ్యాకప్తో మనం ప్లాన్ చేస్తుంది. ఇవాళ ఫాస్ట్ ట్రాక్ అనేది కూడా గత 6 సంవత్సరాలుగా సక్సెస్ఫుల్ అవుతున్న టూల్. కాబట్టి మనం సక్సెస్ కావాలంటే నువ్వు కొత్తది మనకు కనిపెట్టదు. దయచేసి ఫాస్ట్ ట్రాక్ కంపెనీ కనిపెట్టింది కదా, నేను స్పీడ్ ట్రాక్ కనిపెడతా లేదా ఇంకో ట్రాక్ కనిపెడతా అని నువ్వు కొత్తగా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఫాస్ట్ ట్రాక్ అనే సిస్టంలోకి వచ్చి కంపెనీ చెప్తున్న సిస్టమ్ ప్రకారం కనుక మనం వెళితే చాలా అద్భుతంగా ఉంటుంది. మరి ఏంటిది వాట్ ఈస్ ద ఫాస్ట్ ట్రాక్? సో ఫాస్ట్ ట్రాక్ అనేది ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్, నెట్ సరఫులో ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్. అన్ని టూల్స్ కంటే అత్యంత చాలా పవర్ఫుల్ టూల్ మనకు ఫాస్ట్ ట్రాక్ అని చెప్పచ్చు. ఈ ఫాస్ట్ ట్రాక్ ద్వారా మనకు కంపెనీ డబ్బులు ఇవ్వడంతో పాటు డబ్బు కంటే ముందు ఎడ్యుకేషన్. ఇవాళ మనం ఒక పిల్లల్ని స్కూల్లో చదివిస్తాం, వాడు 15 ఏళ్ళ తర్వాత జాబ్ వస్తుంది. జాబ్ వచ్చిన తర్వాత మనం చెప్పిస్తామా స్కూల్లో? ఎప్పుడు చెప్పిస్తాం మేడం? 15 ఏళ్ళు చదివిన తర్వాత అప్పుడు జాబ్, అప్పుడు ఎర్నింగ్, ఫస్ట్ లెర్నింగ్, ఆ తర్వాత ఎర్నింగ్. సో ఇక్కడ రిజర్వ్ అనేది ఏంటంటే నువ్వు నేర్చుకుంటూ సంపాదించవచ్చు. అదే ఆడికి ఇది తేడా ఏంటి, అక్కడేమో నేర్చుకున్న తర్వాత చదువంతా అయిపోయిన తర్వాత ఎగ్జామ్ లాంటి రాసిన తర్వాత ఒకవేళ వస్తే అదృష్టం బాగుంటే ఏదో జాబ్ వస్తుంది, లేదంటే వ్యవసాయమో రకరకాల పనులు చేసుకోవాలి. చదివి ఇవాళ చాలామంది కలిగారా ఊళ్ళలో, డిగ్రీలు పీజీలు డబుల్ పిహెచ్డీలు చేసిన కూడా ఇవాళ ఊళ్ళలో ఖాళీగా ఉన్నారు. ఫాస్ట్ ట్రాక్ లో కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరు ఖాళీగా లేరు. ఛాలెంజెస్ 1000 డేస్ కంపెనీ చెప్పినట్టుగా మనం, మీరంటే నేను కూడా ఇందులో బాగున్నారు. మనం 1000 రోజులు కంప్లీట్ చేసిన తర్వాత నేను నిరుద్యోగిని, నా దగ్గర రూపాయి లేదు అని అంటే నేనే మీకు డబ్బులు ఇస్తాను. కండిషన్ అప్లై ఏంటిది బంగారు అంటాడు కదా, వన్ సెకండ్ అంటే నేను కూడా కండిషన్ అప్లై ఏంటిది సిస్టమ్ ప్రకారము 1000 డేస్ మనం ముందుకెళ్ళాలి. సో దీన్ని మనం ఎడ్యుకేషన్ సిస్టమ్ గా మనం భావించవచ్చు, ద బెస్ట్ సిస్టమ్ ఇన్ ద నేషన్. సో ఇక్కడ మీకు కొత్త వాళ్ళు వచ్చారు కాబట్టి కొంతమందికి తెలియకపోవచ్చు అసలు ఫాస్ట్ ట్రాక్ లో ఏముంది అంటే. ఒకసారి మనం ఫాస్ట్ ట్రాక్ అంటే ఏంటిది అనేది ఒకసారి చూసుకుందాం 2-3 మినిట్స్ లో. ఫాస్ట్ ట్రాక్ అంటే ప్రతి 6 నెలలకు ఒకసారి మనకు వస్తుంది, జనవరిలో ఒకసారి, ఆ తర్వాత జూలైలో ఒకసారి. జనవరిలో ఎవరైతే ఎంట్రీ తీసుకుంటారో వాళ్ళు జూన్ వరకు కొనసాగవచ్చు, జూలైలో మళ్ళీ ఎంట్రీ తీసుకుంటే డిసెంబర్ వరకు కొనసాగవచ్చు, మధ్యలో జనవరిలో రాని వ్యక్తి వచ్చి నేను ఫిబ్రవరిలో ఎంటర్ అయితే అంటే నో ఎంట్రీ, జూలై తర్వాత నేను ఆగస్ట్ సెప్టెంబర్ లో వస్తాను అంటే కూడా నో ఎంట్రీ. కాబట్టి 6 మంత్స్ కు ఒకసారి ఈ యొక్క సిస్టమ్ అనేది మనకు రావడం జరుగుతుంది. సో ఈ 6 నెలలు కూడా మనకు లెవెల్స్ ఉన్నాయి. సో ఈ 1000 డేస్ అన్నాం కదా, 1000 డేస్ అంటే ఎన్ని నెలలు అండి? దాన్ని డివైడెడ్ 6 నెలలు చేసుకోండి అంటే 6 సెమిస్టార్ వస్తాయి. 6 సెమిస్టార్లు అయితే మనకు 6 సెమిస్టార్లు కంప్లీట్ చేస్తే మనకి ఇవాళ కంపెనీ ఏమవుతుందంటే హైయెస్ట్ ఇన్కమ్ నెట్సర్, ఒక మంచి లగ్జరీ లైఫ్ లీడ్ చేయడానికి ఒక అవకాశం అనేది కంపెనీ కల్పిస్తుంది. దాంట్లో ఫస్ట్ జెమ్ టార్గెట్ ఎంత అండి?
60,000 జమ్ ఎవరన్నారు? ఫస్ట్ లెవెల్ పేర్లు కొత్తగా ఉన్నాయి, భయపడద్దు. ఓకేనా? పేరు రాకపోతే ట్రై చేయండి, లేదా లెవెల్ వన్ అని అనుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ లెవెల్. సో మీరు బిగినింగ్ అండ్ బిగినర్ అండ్ లైటింగ్ స్టార్ అవుతారు. ఎవరండి? క్లబ్ లెవెల్స్ ఉన్నాయి కదా, బిగినర్ అండ్ లైటింగ్ స్టార్. అంటే ఇన్కమ్ ఎంత? ఎంత ఇన్కమ్? ఇన్కమ్ ఏ క్లబ్ మహిళలకు కేటాయించిన సీట్లు వాళ్ళే కూర్చొనివ్వండి అని ఒక బోర్డు ఉంటుంది. ఎక్కడ? మెట్రో ఎక్కండి. మెట్రో ఎక్కిన తర్వాత లేడీస్ కోసం పెడతారు ఒక కోచ్, ఒక ప్లేస్. ఆడ ఈ సీనియర్ సిటిజన్ కూడా లేడీస్ పోయిన సీట్లలో మనం కూర్చుంటే సింపుల్గా 600 పైన ఇమ్మీడియట్ బస్సులో ఆర్టీసీలో సాధ్యం కాదు, కానీ ఇద్దరు ఆడంతి ఊరుకుంటారు. కానీ మెట్రోలో అయితే ఖచ్చితంగా పైన వేయాలి. అట్లే ఇక్కడ కూడా వీరి కేటాయించిన సీట్లలో వీరే కూర్చోవాలి. ఎవరు? ఈ జడే సెకండ్ లెవెల్లో ఎవరు 50,000 ఇన్కమ్ ఎవరైతే క్రాస్ అయ్యారో వాళ్ళు దీంట్లోకి రావాల్సి వస్తుంది. వాళ్ళ టార్గెట్ ఎంత అండి? ఎవ్రీ 15 డేస్ 1 lakh 1 lakh. అంతేనా? ఎవ్రీ మంత్ నాట్ 15 డేస్, 2 సైకిల్స్, ఫస్ట్ సైకిల్ అండ్ సెకండ్ సైకిల్ కలిపితే మనకు 100,000 రూపాయలు 100,000 రూపాయలు టీమ్ వన్ టీమ్ టూలో మనం మెయింటైన్ చేయాలి. మెయింటైన్ అంటే బ్యాంక్ దగ్గర పట్టుకొచ్చు కాదు, పొలం అమ్ముడు కాదు అయ్యా, బంగారం అమ్ముడు కాదు. ఏం చేయాలి మేడం? టీమ్ ద్వారా మార్కెట్లోకి వెళ్ళి మీటింగ్లు చేసిన తర్వాత ప్లాన్ చెప్పి ప్రొడక్ట్ చెప్పి అప్పుడు తీసుకురావాలి. కానీ మన జేబులోకి వెళ్ళి 100,000 రూపాయలు 2 లక్షలు పెడితే చాలా కష్టం ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ లెవెల్ ఏంటిది? మూడో లెవెల్ ఎంబ్రాల్. ఎంబ్రాల్ ఎంత టార్గెట్? 150,000 ఇది ఎవరండి? ఎంబ్రాల్ ఎవరంటే 5 లక్షల నుంచి అంటే 10 లక్షల లోపు. 10 లక్షలు తీసుకున్నానంటే దీనిలోకి రాదు. అంటే 9,99,999 లోపు ఉన్న వాళ్ళు ఈ కేటగిరీ థర్డ్ కేటగిరీలో వాళ్ళు ఫాస్ట్ ట్రాక్ ఎంట్రీ తీసుకుంటారు. లేదు ఫస్ట్ లెవెల్ పోతా అంటే ఒప్పుకోరు. ఓకేనా? థర్డ్ లెవెల్లో ఉండాలి. నెక్స్ట్ ఫోర్త్ వెల్, ఇది ఎంత అండి టార్గెట్? 2,50,000 2,50,000. దీనికి కూడా గోల్డ్ క్లబ్. గోల్డ్ క్లబ్ ఎవో గోల్డ్ క్లబ్ ఎవరు ఉన్నారో 10 లక్షల ఎవరైతే పేవట్ వచ్చిందో క్యూమ్యులేటివ్ వాళ్ళు. తర్వాత రూబీ. ఓకేనా? నెక్స్ట్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ రూబీలోకి వెళ్ళాలి. రూబీ అంటే ఎంత టార్గెట్? 5 లక్షలు. గారు సార్ మీది రూబీనా? ఏంది మీది రూబీ కోసం అవకాశాలు ఎక్కువ. సో ఇక్కడ 5 లెవెల్స్ మనం చూసుకున్నాం. వీటిని మనం ఏమంటాం అంటే ఏమంటాం వీటిని? డైరెక్టర్ లెవెల్స్. డైరెక్టర్ లెవెల్స్. నెక్స్ట్ ప్రెసిడెంట్ లెవెల్. 2 కేటగిరీ చేశారు, ఏ టీమ్ బి టీమ్ అనుకుందాం. ఏ బి ఏలో ఆ 5 అయిపోయినాయి. నెక్స్ట్ ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేసి మనకు ప్రెసిడెంట్ లెవెల్స్ అంటారు. ఇప్పటి వరకు టర్నోవర్ చూస్తాం ఇక్కడ. అక్కడ ఇక్కడ ఏమున్నాయండి? ఇక్కడ పేఅవుట్ క్యాలిక్యులేషన్ గుర్తుపెట్టండి. అక్కడేమో టర్నోవర్ చూస్తాం ఎంత? 60,00,50,000, 2.5 లక్షలు. ఇక్కడ ఏమైంది? పేఅవుట్ వచ్చింది, మారిపోయింది. సో ఇక్కడ పేఅవుట్ క్యాలిక్యులేషన్ అంట. అంటే 1,19,000 పేఅవుట్ కనుక మనం వస్తే మనం దీంట్లో ఎంట్రీ తీసుకోవచ్చు. సో ఇట్లా మనము 9 లెవెల్లో ఉన్నాయి. నెక్స్ట్ 290, 490, 690 ఇలా మనం ఎవరైనా ఈ క్లబ్ వాళ్ళు చేయొచ్చు. తర్వాత ఇక్కడ మనకు జనరేషన్. దీంట్లో మనకు బెనిఫిట్స్ ఏంటంటే ఎందుకు క్లబ్ లెవెల్ చేంజ్ కావాలంటే ఇన్కమ్ పెరుగుతుంది, అది నెక్స్ట్ సెషన్లో మీకు ఉంటుంది. ఇక్కడ మనకు జనరేషన్ ఇన్కమ్ కూడా అప్లికేబుల్ అవుతుంది. అవుతుందా? జనరేషన్ ఇన్కమ్ అంటే మనం ఎవరైతే ఇంట్రడ్యూస్ చేసామో వాళ్ళందరూ మన ఫస్ట్ జనరేషన్, వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన సెకండ్ జనరేషన్,
థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెన్త్ మరి ఫస్ట్ లెవెల్ ఉన్న వ్యక్తి ఎన్ని జనరేషన్లు వస్తాయి నాకు ఒకటే జనరేషన్ వస్తుంది సెకండ్ లెవెల్ ఉంటే రెండు జనరేషన్ ఒకవేళ మేము మూడో జనరేషన్ లో ఇంకా వచ్చినా కూడా అది రాదు ఎందుకు మనం ఏ లెవెల్ ఎంటర్ తీసుకున్నామో ఆ లెవెల్ జనరేషన్ ఇంకా వస్తుంది కన్ఫ్యూజ్ కావద్దు ఓకేనా మీరు ఫస్ట్ లెవెల్ తీసుకొని సెకండ్ లెవెల్లో చాలా ఇన్కమ్ వచ్చింది నాకు రాలేదని ఒప్పుకోరు మీరు ఫస్ట్ లెవెల్లో ఉన్నారు కాబట్టి సింగిల్ ఓన్లీ వన్ జనరేషన్ ఇన్కమ్ 15% అనేది రావడం జరుగుతుంది సో ఇక్కడ మనకు లెవెల్స్ 9 లెవెల్స్ ఉన్నాయి మనకి ఇక్కడ జనరేషన్ ఇన్కమ్ ఉంది ఆ తర్వాత బోనస్ కూడా ఉంది పాయింట్ సిస్టమ్ కూడా ఉంది మీకు తెలుసా పాయింట్ సిస్టమ్ ప్రతి రెండు నెలలు జూలై ఆగస్టు తర్వాత సెప్టెంబర్ అక్టోబర్ తర్వాత నవంబర్ డిసెంబర్ రెండు నెలలకు పాయింట్ సిస్టమ్ కూడా పెట్టింది ఆ పాయింట్ సిస్టమ్ మన లెవెల్ను బట్టి కూడా ఉంది అది మన నెక్స్ట్ మీకు వస్తుంది ఇన్ఫర్మేషన్ సో ఇక్కడ మనం మన పాయింట్ ఏంటంటే ఫాస్ట్ ట్రాక్ సో ఫాస్ట్ ట్రాక్ సిస్టమ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఫాస్ట్ ట్రాక్ అనే సిస్టమ్ లాంచ్ రాకముందు ఎలా ఉంది ఫస్ట్ ఫాస్ట్ ట్రాక్ లాంచ్ అయిన తర్వాత లీడర్ల యొక్క పేఅవుట్స్ ఎలా పెరిగాయనేది మనం ఇవాళ చూసుకుందాం సో ఇక్కడ చూడండి ఇక్కడ కంపెనీలో హైయెస్ట్ ఇన్కమ్ ఎంత అని 15 రోజులకు హైయెస్ట్ ఇన్కమ్ ఎంత 8,10,250 ఒక రెండు క్యాంపులు అయితే 16,32,500 ఈ స్థాయికి చేరుకోవడానికి అంటే మినిమం 1 క్యాప్ పెట్టడానికి 1 కరోడ్ ఇస్తడానికి ప్రీవియస్ లీడర్ ఎవరు ఈ ఫాస్ట్ ట్రాక్ రాక ముందు 2001 నుంచి ఎవరైతే వర్క్ చేస్తున్నారో నెట్ సర్క్ లో ఫాస్ట్ ట్రాక్ లేనప్పుడు చిన్న చిన్న టూల్స్ క్లబ్ నెట్ సర్క్ ఇంకా అంతకంటే ముందు ఇంకా చాలా ఉన్నాయి ఆ టూల్స్ ద్వారా వర్క్ చేశారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు క్యాప్ పెట్టడానికి 10 ఏళ్ళు పట్టింది కొంతమందికి ఇంక ఎక్కువ పట్టింది 12, 13, 14 కూడా పట్టింది సో ఎప్పుడైతే మన ఫాస్ట్ ట్రాక్ అనేది లాంచ్ అయిందో ఆఫ్టర్ ఫాస్ట్ ట్రాక్ బిఫోర్ ఫాస్ట్ ట్రాక్ 10 ఇయర్స్ అయితే ఆఫ్టర్ ఫాస్ట్ ట్రాక్ 3 to 5 ఇయర్స్ లో మన సక్సెస్ అనేది వస్తా ఉంది సక్సెస్ అంటే మనం ఇంతకుముందు చూసుకున్నాం సక్సెస్ అంటే నాకు వేరే సక్సెస్ అంటే మీకు వేరే సక్సెస్ అంటే ఒక్కొక్కరికి ఒక రకం ఉంటుంది నేను ఇల్లు కొడాలి పిల్లలు బాగా చదివించాలి రెగ్యులర్గా నాకు ఇన్కమ్ రావాలి నేను పని చేయకున్నా కొంచెం పని చేసినా రెగ్యులర్గా గ్రోత్ ఉండాలి దీని సక్సెస్ అనుకుంటున్నాను సో ఒకవేళ మనీ యాంగిల్లో చూసినా కూడా మనం ఇక్కడ ఫాస్ట్ ట్రాక్ లాంచ్ అయిన తర్వాత కంపెనీలో లీడర్స్ యొక్క పేఅవుట్ ఆటోమేటిక్గా డబల్ ట్రిపుల్ అవుతూ రావడం జరిగింది సో అందుకే ఫాస్ట్ ట్రాక్ అనేది నెట్ సర్లో అత్యంత ప్రాధాన్యమైన టూల్ ఈ సిస్టమ్ను మనం ఫాలో అయితే మనల్ని అది ముందుకు తీసుకెళ్తుంది సక్సెస్ జర్నీకి మనల్ని తీసుకెళ్ళడానికి ఈ ఫాస్ట్ ట్రాక్ అనే టూల్ ఈ యొక్క ఫాస్ట్ ట్రాక్ అనే బస్సు ఈ ఫాస్ట్ ట్రాక్ అనే ట్రైన్ మనం పోవాల్సిన డెస్టినేషన్ తీసుకెళ్ళడానికి చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు మనకు 3 to 5 ఇయర్స్ నిజమేనా ఇది మరి నిజమేనా మరి కొత్త వాళ్ళు ఉన్నారు నిజమేనా మేడం ఎట్లా చెప్పారు 3 to 5 ఇయర్స్ అని ఎట్లా చెప్తారు కొత్త ఆయన అడుగుతున్నారు అట్లా కాదు ఆ టీమ్ డెవలప్ రైట్ గ్యారంటీ ఏమి ఆల్రెడీ ప్రకాష్ రాజా ప్రకాష్ రావు మాధురి వీర ప్రకాష్ రావు ఓకే రైట్ వెరీ గుడ్ అట్లా మనం చెప్పొచ్చు ఎవరన్నా అడిగి గ్యారంటీ ఏముంది మన గ్యారంటీ అంటే బాండ్ ఇస్తామా కాదు కదా ఒకటే గ్యారంటీ అంటే ఏం చెప్తాం ఆల్రెడీ ప్రీవియస్గా ఈ సిస్టమ్ ప్రూవ్ చేసుకున్నట్టు మనము చూపెట్టచ్చు సో అదే పని ఇప్పుడు నేను చేస్తా ఈ 3 నుంచి 5 సంవత్సరాలలో నెట్ సర్కులో కొంతమంది లీడర్స్ని మనం సెలెక్ట్ చేశాం కొద్దిమంది చాలా మంది ఉన్నారు అంతమంది గురించి మనం మాట్లాడలేదు కొంతమంది జర్నీ ఇంకా కొనసాగుతుంది అందరూ వేలో ఉన్నారు కొంతమంది ఆల్రెడీ ఆ యొక్క ఏదైతే స్టేజ్ ఉందో దాన్ని చేరుకున్నారు ఇంకా కొంతమంది లాగుతున్నారు లాగడం మీన్ ప్రోత్సహిస్తున్నారు పైకి తీసుకొస్తున్నారు ఎవరిని ఆ స్టేజ్కి రావడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో మనలాంటి వాళ్ళను వాళ్ళు ప్రోత్సహించడానికి ఆల్రెడీ చేరుకున్న వాళ్ళు మనకు చెప్తా ఉన్నారు సో అది వాళ్ళ సక్సెస్లో భాగంగా ఫాస్ట్ ట్రాక్ ఎలా వై ఫాస్ట్ ట్రాక్ సో ఫస్ట్ ఫాస్ట్ ట్రాక్ ఎందుకు అంటే మనకు కొన్ని పాయింట్స్ గురించి మనం మాట్లాడుకోవచ్చు ఫస్ట్ ఫాస్ట్ ట్రాక్లోకి ఎందుకు రావాలి సార్ ఓన్లీ డబ్బులేనా డబ్బులు పట్టుగా ఇట్లా మీద వచ్చి పడే ఇట్లా ఫాస్ట్ ట్రాక్ ఎంట్రీ కాగానే ఇట్లా వచ్చి పడితే యాప్ ఎవరు రావు సో ఫాస్ట్ ట్రాక్ ఒకవేళ ఎక్కితే ఆ ఫాస్ట్ ట్రాక్లో అడ్మిషన్ తీసుకుంటే ఆ వ్యక్తి సిస్టమ్ను బాగోగితే ఆయన టీంలో కొన్ని జరుగుతాయి ఆయన వ్యవస్థలో ఆయన టీంలో ఏదైతే ఉందో
కొన్ని డెవలప్మెంట్ జరుగుతాయి. మొదటిగా లీడర్స్ డూప్లికేషన్ జరుగుతుంది. ఎవరైతే ఫాస్ట్ ట్రాక్ సిస్టమ్ ను ముందుకు తీసుకెళ్తారో దాన్ని ఫాలో అవుతున్నారో వాళ్ళ టీంలో లీడర్స్ డూప్లికేషన్ జరుగుతుంది. లీడర్స్ డూప్లికేషన్ జరిగినప్పుడు ఏమవుతుంది? ఏమవుతుంది? డెవలప్మెంట్ వస్తుంది. ఆటోమేటిక్ గా పేవర్స్ జరుగుతాయి, వర్కింగ్ హ్యాండ్స్ జరుగుతాయి. లీడర్స్ డూప్లికేషన్ అంటే ఏంటి? ఇవాళ మీరు జమ్ లో ఉన్నారు, ఒకరే ఉండొచ్చు, ఒకరే ఉండొచ్చు, ఇద్దరే ఉండొచ్చు. నెక్స్ట్ నలుగురు అయ్యారు అనుకోండి, నెక్స్ట్ ఫాస్ట్ ఎప్పుడండి? మళ్ళీ జనవరిలో. జనవరిలో మళ్ళీ మీరే కూర్చున్నారు అనుకో ఆ బస్సులో. ఏం లేదు, బస్సులో సీట్లు ఖాళీ ఉన్నాయి, కానీ మీరు ఎవరు ఎక్కించలేరు. ఎట్లా ఏం చేయాలి? ఆ నెల అయింది మీరే దిగుతారు. ఏది ఇప్పుడు బస్సు మనం ఒక ట్రాన్స్పోర్ట్ కార్ కొనుక్కున్నాం, బస్సు కొనుక్కున్నాం జనాలు తిప్పడానికి. ఏం చేస్తాడు ఆయన? ఆటో ఆటో ఉంటది కదా, మీదేవ్ మీరు మెయిన్ రోడ్ ఎక్కడికి వస్తారు? ఐజా ఆటో ఉంటది కదా, ఆటో ఆయన ఏం చూస్తాడు? గద్వాల్ 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 అంటాడు. ఆయన గద్వాల్ అంటే చాలా ఇష్టమా? కాదు, బంధువులు మనం కూడా ఇప్పుడు ఏం పిలవాలి? అలా అంటాడు కాబట్టి ఆయన పోతే సార్ ఇప్పుడే పోతుంది కూర్చుంటాడు వాళ్ళు నన్ను ఏతాడు అలా మళ్ళీ ఏమయ్యా నిమిషాలు సార్ ఐదుగురు ఆరుగురు వారికి టార్గెట్ ప్రకారం ఎక్కించుకుంటాడు, వెళ్ళిపోతాడు. అది ఆయన టార్గెట్, ఆయన సిస్టమ్. అది ఆయన సిస్టమ్ ఫాలో అవుతున్నాడు. ఒక్కడు రాకుండా ఎక్కిండు, గద్వాలకు వచ్చిండు, గద్వాల నుంచి దాని ట్రిప్పులు కొట్టిండు ఐదారు. లాస్ట్ ఏమైంది? లాస్ట్ ఆటో అమ్ముకొని మళ్ళీ ఏదో కూలి పని చేయాలి. అంటే ఆయన సిస్టమ్ ఫాలో అయ్యా చాలే. అంటే దీని అర్థం ఏంటి? ఆటో డ్రైవర్ కూడా ఒక సిస్టమ్ ఫాలో అవ్వాలి. గమనిస్తున్నారు ఆటో అయ్యేటప్పుడు నలుగురు ఉంటే సార్ ఒక్కరు సార్ ఒక్కరు ఏం వస్తుంది సార్? డీజిల్ ప్రైజ్లు కూడా అని జరగండి సార్, కొంచెం జరగండి సార్, కొంచెం కొంచెం అర్థం చేసుకోండి. ఒకరి మీద ఒకరు కూర్చున్నారు. మనం కూడా టీం వర్క్ అంటే చెయ్యాలి. నీకు పేవర్ కావాలంటే చేయాలి సార్. కాదు నాకు 60 లక్షలు ఖచ్చితంగా 30 కాదు. వాళ్ళన్నాడు ఆడున్నాడు సురేష్, వాళ్ళ రమేష్ ఉన్నాడు, వాళ్ళని ఆయన ఉన్నాడు, వాళ్ళని ఈయన ఉన్నాడు. సార్ నాకు వస్తుంది అనుకుంటే ఏమైతుంది? ఖచ్చితంగా మనం దాన్ని మెయింటైన్ చేయాలి. సో ఇక్కడ ఫాస్ట్ ట్రాక్ లో నువ్వు కనుక ఉంటే, మనం కనుక ఉంటే ఏమైందంటే మీ యొక్క టీమ్ లో లీడర్స్ డూప్లికేషన్ జరుగుతుంది. లీడర్స్ డూప్లికేషన్ అంటే వర్కింగ్ హ్యాండ్స్ పెరుగుతుంది. వర్కింగ్ హ్యాండ్స్ పెరిగినప్పుడు మీరు నెక్స్ట్ ఫాస్ట్ ట్రాక్ లెవెల్ తీసుకోవచ్చు. లేదు అంటే మీరు ఆన్లైన్ చూసుకోవాలి. ఓకే, ఆ తర్వాత ఫిక్స్డ్ పేఅవుట్ కూడా తగ్గకుండా ఒక 10,000, ఒక 20,000, ఒక 30,000, ఒక 40,000 ఆ లెవెల్కి ఎంత ఇన్కమ్ ఉందో ఇవాళ సినిమా సార్ చెప్తాడు. ఆ లెవెల్ ఇన్కమ్ మీకు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎప్పుడు? ఫాస్ట్ ట్రాక్లో ఇవాళ జూలైలో ఎక్కి ఆగస్ట్లో ఆటో పక్క పెట్టిన లెవెల్. జూలై ఆటో, ఆగస్ట్లో ఆటో పక్క పెట్టిన లెవెల్. పార్కింగ్లో ఆగస్టులో పార్కింగ్ చేసిన వాళ్ళు ఎవరు? సర్వీసింగ్ చేసేటప్పుడు ఆ రోజు మనం బండి నడపం, మెకానిక్ షెడ్ తీసుకపోయి ఎప్పుడే సర్వీసింగ్ చేసినాము అప్పుడు బండి ఎట్లుంటది? సర్వీసింగ్ వచ్చిన ఎక్కడికి వచ్చినాం? మరి సర్వీసింగ్ తర్వాత బండి లేతదా? సో ఇక్కడ మీరు ఫాస్ట్ ట్రాక్ లో కనుక మన లక్ ఏంటంటే కంపెనీ గతంలో ఒక నెల మిస్ అయితే 6 నెలలు ఇవన్నీ పక్క పెట్టి అనుకోవాల్సిందే. అంటే ఫాస్ట్ ట్రాక్లో మనం ఉండేవాళ్ళం కాదు మేము. ఒక్క నెల మిస్ అయిన, లాస్ట్ నెల మిస్ అయిన నేను కూడా పడగొట్టుకున్నాను. ఇంటర్నేషనల్ టూర్స్ ఉండే లాస్ట్ మంత్ 5 నెలలు ఇట్లా ఇట్లా స్విమ్మింగ్ చేసుకుంటే వచ్చి లాస్ట్ ఇక దరి దరి వచ్చేటప్పుడు ఆ రాయి ఇట్లా పట్టుకొని కింద పడుతుంది రాయి ఆటి నేను కూడా మిస్ అయ్యాను. అబ్బా బాధ అనిపిస్తే చాలా. అప్పటి వరకు ఇన్కమ్ టర్న్ ఓవర్ వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోను, కానీ లాస్ట్ మంత్ ఫాస్ట్ ట్రాక్ అచీవ్మెంట్ అలా చాలా బాధపడే సందర్భం. కానీ ఇవాళ మీరు లక్కీ ఫెలోస్,
ఆ నష్టం మీరు మాస్టర్ చేయకుండా సెప్టెంబర్ లో మీరు చేసే అవకాశం కంపెనీ ఇచ్చింది. కంపెనీకి ఒకసారి ఈ కంపెనీ డిసిషన్ తీసుకోవడానికి కారణం మెంటర్స్ గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి 16 లక్షలు వస్తుందండి ఖాళీగా కాలేసుకొని పట్టుకోండి సార్. ఇవాళ మనోహరెడ్డి సార్ కోసం, భరత్ రెడ్డి కోసం, భిక్షన్ కోసం, రాజ్ కుమార్ కోసం, ఉస్మాన్ బాయ్ కోసం వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. ఎక్కడ అక్కడ ఆఫీస్ లో ఏం చేయాలి, వీళ్ళు ఎలా ముందు తీసుకెళ్ళాలి. వాళ్ళు ఇవాళ మెంటర్స్ మనకు ఇవాళ మన పరిస్థితిని ఆలోచన చేసుకొని అరే మాస్టర్ లో ఒక నెల పోతే మన వాళ్ళు ఆగిపోతున్నారు, నా కడుపు నిండుతుంది అని వాళ్ళు సైలెంట్ కాదు. మేనేజ్మెంట్ మీద వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ సలహాలు, వాళ్ళ ఫీడ్బ్యాక్ ఇచ్చి వాళ్ళ కుందన్ సార్, సాల్వి సార్, మళ్ళా ఆ మెంటర్స్ అందరూ వీళ్ళందరూ కూడా మళ్ళీ మేనేజ్మెంట్తో మాట్లాడి అందరూ బాస్ స్టాఫ్లో ఉండాలి, నేను ఉండాలి, నా టీం కూడా ఉండాలి సార్, మనం ఇలా చేయాలి. ఇలా చేస్తే ఎక్కువ మంది ఫాస్ట్ ట్రాక్లో వస్తారు. ఇవాళ 1000 మంది ఫాస్ట్ ట్రాక్లో ఉన్నారు, స్టార్టింగ్లో 100 మంది ఉండేది. మన రీజన్లో స్టార్టింగ్లో 8 మంది ఉన్నారు, 7 మంది సార్, 7 or 8 దాంట్లో నీకు ఒక్కరు. ఇవాళ ఏమైంది, ఎంతమంది, 350, చాలా మంది అయ్యారు. 300+ అంటే మామూలు విషయం సార్, 4 సంవత్సరాలలో 300 మంది అంటే ఎంత గ్రోత్ ఉంది ఫాస్ట్ ట్రాక్లో. చూడండి ఇక్కడ హెల్తీ టీం కూడా ఏర్పడుతుంది. మీరు ఫాస్ట్ ట్రాక్లో ఉంటున్నారంటే దాని అర్థం ఎంతో కొంత సిస్టమ్ను ఫాలో అవుతున్నారు. ఎంతో కొంత సిస్టమ్ను ఫాలో అవుతుందంటే మన టీం కూడా అది ఫాలో అవుతుంది. కాబట్టి ఒక మంచి టీం గుర్తుపెట్టుకోండి. ఒకసారి పేరైనవాడు వాడు మళ్ళీ పాస్ అవ్వాలంటే చాలా కష్టం. ఇంటర్మీడియట్ ఎందుకంటే ఇంటర్మీడియట్ చాలా గొట్టు గుట్టాడు తెలుసుగా, చాలా హార్డ్ నాకు తెలుసు, ఇది బాధితుంది. ఇంటర్మీడియట్లో నేను ఏం చేసిన అంటే మా మేనేజ్మెంట్తో గొడవ పెట్టుకున్నాను. గొడవ అంటే కాలేజీలో ఫెసిలిటీస్ లేక, కాలేజీ సార్లు లేక, ఎవరు లేక ఫైటింగ్ చేసి ఒక సబ్జెక్ట్ పోయింది. ఫస్ట్ ఇయర్ నేను క్లాస్ ఫస్ట్, నేను సెకండ్ ఇయర్లో క్లాస్ లాస్ట్, సెకండ్ ఇయర్లో ఉల్టా పడ్డాయి. ఎందుకంటే మేనేజ్మెంట్తో గొడవ పెట్టుకుంది. మళ్ళీ అది పాస్ అవ్వడానికి చాలా కష్టమైంది. అంటే మూడు ఈ ఆలోచన ఏమైందంటే పోతుంది, పక్కకు దానికి వెళ్ళిపోతుంది. ఫాస్ట్ ట్రాక్లో కూడా అలానే, ఒకసారి మీరు ఫాస్ట్ ట్రాక్లో కొంచెం తప్పిరనుకో మూడ్ అవుట్ అవుతారు, డిప్రెషన్ వెళ్ళిపోతారు. కొంతమంది అందరి గురించి చెప్పట్లేదు కానీ కావద్దు, గుర్తుపెట్టుకోండి. ఓటీమీ అనేది సక్సెస్కు మళ్ళీ ఉన్నది, గుర్తుపెట్టుకోవాలి. లేదా నేను పోయింది ఒక నెల, నాది క్లబ్ నెట్ సర్వ్ అయింది, నాది మలేషియా పోయింది, నాది దుబాయ్ పోయింది, ఇక తట్టా కూడా దవరుకొని మళ్ళీ నేను వెళ్ళిపోతా, ఇలాంటివి మనం సక్సెస్కు ఇవి సంకేతాలు కాదు. సక్సెస్ ఈజ్ నాట్ డెస్టినేషన్, ఇట్ ఈస్ జర్నీ. ఏంటిది సక్సెస్ అనేది? ప్రయాణం, దానికి అంతం లేదు. కాబట్టి మనం అప్పుడే జూలై ఆగస్ట్లోనే సెప్టెంబర్లోనే ఫాస్ట్ ట్రాక్ ఎక్కకపోతే తట్టా పుట్ట దవరుకొని పక్కకు పెట్టకండి, ఇంకా చాలా మనకు ప్రయాణం ఉంది. సో ఫాస్ట్ ట్రాక్లో ఉంటే మనకు ఒక హెల్దీ టీమ్ అనేది ఏర్పడుతుంది. ఆ తర్వాత పీపుల్ గ్రోత్ అవుతుంది. పీపుల్ మీన్ మనలో ఎవరైతే ఒక యూజర్స్ కావచ్చు, లీడర్స్ కావచ్చు, చాలా మంది గ్రోత్లోకి వెళ్ళిపోతారు. అంటే టీమ్ డెవలప్మెంట్ వస్తుంది, టీమ్ గ్రోత్ వస్తుంది, వాళ్ళ పే అవుట్లు పెరుగుతాయి, వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. సో వాళ్ళు హ్యాపీగా ఉన్నప్పుడు మనం హ్యాపీగా ఉంటాం, యూజర్స్ హ్యాపీగా ఉన్నప్పుడు మనం కూడా సంతోషంగా ఉంటాం, బిజినెస్ కూడా బాగుంటుంది. మనం ఫాస్ట్ ట్రాక్ నుంచి బయటకు వెళ్ళాం అనుకో, డిప్రెషన్లో వెళ్ళాం అనుకో, మూడ్ ఆఫ్ అయింది అనుకో, ఇంకేమంటే ఏం లేదు. ఇలా చాలా మంది కూడా నెట్సర్ఫ్లో ఫాస్ట్ ట్రాక్ వస్తున్నారు, ఎంట్రీ తీసుకుంటున్నారు, కానీ చివరి వరకు నిలబడడానికి ఆ తీసుకున్న కమిట్మెంట్ ఏదైతే ఉందో దాంట్లో కొంచెం వీక్ అవుతుంది. వీక్ కావాల్సిన అవసరం లేదు, టార్గెట్ చాలా తక్కువ కాబట్టి మీరు ముందుకు దూసుకెళ్ళాలి. తర్వాత నెక్స్ట్ మనకు వై ఫాస్ట్ ట్రాక్ అంటే ఈజీ టు క్యాప్. క్యాప్ కొట్టాలి తొందరగా. క్యాప్ కొట్టడం ఖాయం, ఫాస్ట్ ట్రాక్లో మీరు లేకుండా కొడతారు, కాకపోతే అప్పటి వరకు మీ మనవాడు అప్పటి వరకు మన మనవాళ్ళు కూడా ఫాస్ట్ ట్రాక్ నెట్సర్ఫ్లో జైలు కావాల్సి వస్తుంది, ఆడు కూడా మన టీంలో జమ్మో జడ్డో రావాల్సి వస్తుంది. అంటే ఎంత లేట్ అయింది, చాలా లేట్ అయింది. వితౌట్ ఫాస్ట్ ట్రాక్ మనం క్యాప్ కొట్టడం లేట్ అయింది, విత్ ఫాస్ట్ ట్రాక్ సిస్టమ్ క్యాప్ కొట్టడం చాలా ఈజీ, చాలా తొందరగా, బేస్డ్ ఆన్ ద పర్సన్ పర్ఫార్మెన్స్. ఆ తర్వాత మనకు నెక్స్ట్ వచ్చేసి 1 crore. ఏదైతే మనం నెట్సర్ఫ్లో ఒకే ఒక సిస్టమ్ అది ఫాస్ట్ ట్రాక్ సిస్టమ్ ద్వారా 1 crore ఎర్న్ చేయొచ్చు అని మనం చెప్తున్నామో,
అది ఈ ఫాస్ట్ ట్రాక్ ద్వారా ఏమైంది రుజువు అవుతుంది మీరు ఫాస్ట్ ట్రాక్ లో లేరు రుజువు కాదు కష్టం ఒక కరోడ్ రూపాయలు తీసుకోవడం ఇవాళ రేపు మాపు ఐ థింక్ ఈ నెల అనుకుంటా ఈ నెల వచ్చే నెలలో ప్రకాష్ రావు సార్ కోటి రూపాయలకు వెళ్ళిపోతుంది ఎంత వచ్చిందంటే 90 లక్షల 42 వేల సంథింగ్ ఉంది ఓకేనా అంటే ఇంకా చాలా తక్కువ పే అయిపోతుంది మీరు ఎందుకు వచ్చారు సార్ కారణం ఓకే రైట్ సో ఇట్లా మనకు 1 కరోడ్ రూపీస్ అనేది ఎందు కావడానికి మనకి ఇవాళ 3 to 5 ఇయర్స్ పడుతుంది ఆ 3 to 5 ఇయర్స్ లో మనం ఫాస్ట్ ట్రాక్ లో కనుక ఈ 6 సెమిస్టర్స్ ఏవైతే ఉన్నాయో 1000 డేస్ ఎట్లయితే ఉందో అది మనం ఫాలో అయితే ఖచ్చితంగా ఉంటుంది లేదు సార్ కొంచెం బండి స్లో ఉంది సార్ అది సెకండ్ గేర్ లో థర్డ్ గేర్ లో పోతుంది ఫిఫ్త్ గేర్ పడట్లేదు సార్ అంటే ఇంకొక 6 సంవత్సరం లేట్ అయితే ఇంకా అంటే ఇంకో 2 సంవత్సరాలు అయ్యేది ఏం లేదు టైం సార్ చెప్పింది కదా టైం ఈక్వల్ మనీ గుర్తుపెట్టుకోండి మరి టైం మనం ఎంత వినియోగిస్తే అంత ఫాస్ట్ గా మనకు మనీ రావడం జరుగుతుంది సో ఈ రకంగా మనకు నెట్ సర్ఫ్ అనేది ఒక అద్భుతమైన టూల్ 3 నుంచి 5 సంవత్సరాలలో అనగా 1000 డేస్ లో మనం క్యాప్ తీసుకోవచ్చు 1 కరోడ్ రూపీస్ ఎర్న్ చేసుకోవచ్చు ప్రతి నెల క్యాప్ కొట్టే అవకాశాలు మనకు ఫాస్ట్ ట్రాక్ ద్వారా వస్తుంది అలాంటి ఫాస్ట్ ట్రాక్ లోకి మీరు వచ్చారు మీకు మీరు సపోర్ట్ కొట్టుకోండి ఇప్పటికి వేరే వాళ్ళకి ఎన్న పనం కొట్టుకోవాలి రైట్ సో మరి ఎగ్జాంపుల్ చూద్దాం సో ఈ ఫాస్ట్ ట్రాక్ ద్వారా కొంతమంది లీడర్స్ యొక్క ఇన్కమ్ ఎలా పెరిగింది అని మన రీజన్ లో ఎక్కడో మనం పోవట్లేదు చాలా రీజన్స్ లో చాలా ఇన్కమ్ తీసుకునే వాళ్ళు ఉన్నారు అయితే అవన్నీ ముందుగా స్టార్ట్ అయిన రీజన్స్ వేరే రీజన్స్ మనది లేట్ గా స్టార్ట్ అయింది తర్వాత లాంగ్వేజ్ ప్రాబ్లం తర్వాత మన జనాల ప్రాబ్లం రకరకాల కారణాలు ఉండొచ్చు సో దానివల్ల వాళ్ళు అయినాయి మనకి స్లోగా అవుతున్నాయి అయితే మన వర్కింగ్ లీడర్స్ నుంచి ఏవైతే రెస్పాన్సిబిలిటీ లీడర్స్ ఉన్నారో వాళ్ళని కొంచెం మనం ప్రొజెక్షన్ చేస్తున్నాము సో వెల్కమ్ టు మిస్టర్ సదానంద సార్ చెప్పండి కొట్టండి బాబు ఎదురు కట్టు మంచి రాడు ఎదురు కట్టు మంచి రాడు సార్ సార్ గోతు కూడా చూడండి చూడండి ఒకసారి గ్రాండ్ గా చెప్పండి కొట్టండి 656,529 కరెక్టేనా సార్ టాప్ పేమెంట్ వచ్చేసి మనకు సార్కు 54,000 రూపాయలు వచ్చింది వాళ్ళ ఒక ఎంప్లాయ్ ఒక 8 గంటల నుంచి 10-12 గంటలు సేల్స్ అయితే ఎక్కువ ఉంటుంది మార్కెటింగ్ లో 12 అవర్స్ కూడా చేస్తారు వాళ్ళ హైదరాబాద్ లో ఒక సేల్స్ లో మార్కెటింగ్ లో ఒక 8 నుంచి 12 గంటలు చేసే వ్యక్తికి ఇవాళ ఇది ఉందా అండి 54,000 లేదు కానీ సార్ తీసుకున్నారు ఆడుతూ పాడుతూ గుర్తుపెట్టుకోండి నో ప్రెషర్ అలా కొన్ని పని చేసినవి ఉన్నాయి కొన్ని పని చేయని ఉన్నాయి పెళ్లిళ్ళు అయినాయి ఫంక్షన్లు అయినాయి అన్నీ అల్లనే ఆ 54,000లోనే అన్ని అయినాయి ఆ 6 లక్షల్లోనే అన్ని కార్యక్రమాలు చేసుకొని అవి సంపాదించారు సార్ దాంతోపాటు రిటైలింగ్ కూడా చాలా ఎక్కువ చేశాడు మొదట్లో చాలా సంపాదించాడు సో ఇక్కడ చూడండి ఇయర్ వైజ్ కూడా గ్రోత్ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే గ్రోత్ దీనికంటే ముఖ్యం ఇది గ్రోత్ చూడండి సార్ 17-18 లో వచ్చాడు ఎంత సంపాదించాడు స్టార్టింగ్ ఇయర్ లో ఎన్ని నెలలు కావచ్చు ఆ ఫైనాన్షియల్ ఇయర్ లో 81,935 అంటే నెలకి ఎంత సార్ 12,000 డివైడ్ చేయండి 12,672,6,500 ఒక నెలకు ఓకేనా నెక్స్ట్ చూడండి సార్ ఎంత అయింది 1,72,000 నెలకి ఎంత పడుతుంది ఇక్కడ 6.5 15 డబుల్ పెరిగిందా సంవత్సరానికి ఏమైంది సార్ మరి మన ఉద్యోగులు ఎవరైనా ఇప్పిస్తారు అట్లా డబుల్ పెరుగుద్దా సార్ 10-20% కంటే మన కాలు మొత్తం 25% పెంచుతాడు అంతకంటే ఎక్కువ పెంచాడు 10-20% హైక్ ఉంటుంది జాబ్లలో అంతకంటే ఎక్కువ ఉండదు కానీ ఇక్కడ 100% నెక్స్ట్ సార్ ఇక్కడ కొంచెం పెరిగింది ఓకేనా ఇక్కడ కొంచెం మరి 16,000 అయింది నెక్స్ట్
నాలుగు లక్షల అంటే ఇలకే ముందే ఇలకే పన్నెండు ఇది చూసారు కదా నెలకు 54,000 అంటే దాదాపు నెలకు 50,000 రూపాయలు సాధిస్తున్నాడు. సో ఇది నెట్ సర్ప్లస్ గ్రోత్. 6,500 నుంచి స్టార్ట్ చేస్తే ఇవాళ నాలుగో సంవత్సరానికి 50,000 ఇన్కమ్ తీసుకుంటాడు. దిస్ ఈస్ ఫాస్ట్ ట్రాక్. ఓకేనా? రైట్. కాంగ్రాచులేషన్స్ కాంగ్రాచులేషన్స్. భవిష్యత్తులో కూడా మంచి పేవర్ తీసుకోవాలని కోరుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి నీనే రాజ్ కుమార్. ఓకేనా? సో నేను కూడా స్టార్టింగ్ లో తక్కువతోనే స్టార్ట్ అయింది నా పేవర్ కూడా. సో పార్ట్ టైం చేసుకుంటూ రిటైలింగ్ చేసుకుంటూ నేను కూడా స్టార్ట్ చేసిన ఈ సంవత్సరంలో నేను ఫాస్ట్ట్రాక్ ఎంట్రీ. టీమ్ అప్పుడు చాలా లేదు, టీమ్ ఒక విధంగా చెప్పాలంటే నా సొంతంగానే చేసిన మెల్లమెల్లగా వచ్చేసి. సో ఈ రోజు నేను కూడా నిన్ననే ఈ సైకిల్తో అంటే మొన్న సైకిల్తో నేను క్లస్ రైడ్ కూడా టీమ్ సపోర్ట్. సో ఇట్లా మనకు గ్రోత్ చూడండి. ఈ గ్రోత్ అనేది నెట్సర్ లో ఫాస్ట్ ట్రాక్ సిస్టమ్ ద్వారానే వస్తుంది. ఫాస్ట్ ట్రాక్ లో మేము లేనప్పుడు నా పేఅవుట్ కూడా తగ్గిపోయింది. అందరి పేఅవుట్ ఫాస్ట్ ట్రాక్ నుంచి ఎగ్జిట్ ఎప్పుడైపోయామో అప్పుడు పేఅవుట్ కూడా డౌన్ అయింది. ఎందుకంటే వచ్చే బోనస్లు కావచ్చు, తర్వాత చేసే పనిలో విధానం ఏమంటే కొంత తేడా వచ్చేస్తుంది. ఆ నేను ఫాస్ట్ ట్రాక్ కాలే కదా, ఎందుకులే మెల్లగా చేద్దాంది అన్నట్టుండే. పెళ్లి అయిపోయినాక పోదేటుండే, పెళ్లికి ముందు పోదేటుండే, పెళ్లి ముందు వడ పెళ్లి అయిపోయిందంట ఆల్రెడీ తాళి కట్టేసిందంట భోజనం అయిపోయిందంట అంటే ఎట్లుంటది. సో అట్లా. సో అందుకనే ఇక్కడ. సో నెక్స్ట్ వీడియో మిస్టర్ నరసింహ సార్. సో నరసింహ సార్ సేమ్ అది కాదే చూడండి, అది ఒకటే కాపీ పేస్ట్ అయ్యి. సో నరసింహ సార్ వచ్చేసి మనకు వన్ ఆఫ్ ది ఎంసీఎం గా ఉన్నారు. ఇక్కడ టోటల్ పేమెంట్ వచ్చేసి ఎంత అండి? 10,80,700. టోటల్ పేమెంట్ ఇది అయితే టాప్ పేమెంట్ ఎంత? 1,38,000. అంటే నెల ఎంత తీసుకున్నారు సార్? ఫస్ట్ ఎంత వచ్చిందండి? 930. ఎంత తక్కువ పేమెంట్ స్టార్టింగ్ లో, కానీ పోతు 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 పోతుంటే ఈ యొక్క పేమెంట్స్ కూడా చాలా పెరగడం జరిగింది. మంత్లీ 1,35,000 కూడా చెప్పి అంటే చూడండి ఇదంతా దేని వల్ల సాధ్యం అంటే మనం చెప్పేది ఫాస్ట్ ట్రాక్ ద్వారా. ఫాస్ట్ ట్రాక్లో 3 ఇయర్స్ మనం ఉంటే మన పేఅవుట్ వచ్చేసి పెరుగుతుంది. ఇవాళ 100,000 రూపాయల పేఅవుట్ యాన్యువల్గా చూస్తే, సరాసరిగా చూస్తే 1,00,000 రూపాయల పేఅవుట్ తీసుకుంటున్నారు ఎవరైతే 3 ఇయర్స్ దాటో. 4 ఇయర్స్ వాళ్ళు 50,000, 60,000, 70,000 తీసుకుంటారు. లేదా సెకండ్ ఇయర్లో స్టార్ట్ చేస్తారు 2 సంవత్సరాలు. 3-4 వేలు మనలేదు అంటే మన దీనికి సంబంధించి. ఇక్కడ గ్రోత్ చూడండి, ఇక్కడ కూడా చాలా గ్రోత్ అనేది కనబడుతుంది మనకి. సార్ నెక్స్ట్ మన పివి శ్రీనివాస్ సార్ చెప్పండి. సార్ పేమెంట్ ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? మనిషి అయిపోయడం తప్ప చెప్పగలుగుతారు ఎవరైనా? సార్ పేమెంట్ వచ్చేసి టోటల్ ఇన్కమ్, టోటల్ ఇన్కమ్ వచ్చేసి 14,29,000. ఓకే రైట్. టాప్ పేమెంట్ అంటే ఆయనకు ఒక నెలలో వచ్చిన పేవర్ట్ 1,22,900 హైయెస్ట్ పేవర్ట్. మామూలు విషయం అయింది
1,20,000, 1,30,000 ఇవాళ 1,00,000 రూపాయలు అంటే మామూలు విషయం కాదు. మరి ఆమె 24 గంటలు పనిచేస్తున్నారు సార్. ఆల్రెడీ అనుకున్న బిజినెస్ ను చూసుకుంటూ దాంతోపాటు అది దానికి కొంత టైం దీనికి కొంత టైం అయినా కూడా ఇక్కడ ఈరోజు 1,22,000 అది పోతే ఇంకా 150, 2, 3, 4 ఏదైతే ఫాస్ట్ ట్రాక్ ఉందో ఈ ఫాస్ట్ ట్రాక్ మెయింటైన్ చేస్తూ టూర్లు కూడా నాకు తెలిసి 3 టూర్ల అటెండెన్స్ ఉంది. 3 ఇంటర్నేషనల్ టూర్ కూడా సక్సెస్ఫుల్ గా ఉపయోగించిన బేబీ సార్ కు మరొకసారి గ్రాండ్ థాంక్స్. ఈరోజు సార్ రాలేదు, ఆల్రెడీ మొన్న మీటింగ్ వచ్చాడు. వన్ ఆఫ్ ది ఎంసీఎం మంచిర్యాల బెల్లంపల్లి ప్రాంతం నుంచి చంద్రశేఖర్ సార్, చంద్రశేఖర్ సార్ పేవట్ వచ్చేసి 15,36,334 పేవట్ వచ్చేసి 1,50,000 పెరుగుతుందా లేదా? నేను వేస్తున్నానా? సో ఇక్కడ గ్రోత్ చూడండి, 54,000, 1,15,000, 3,94,000, 7,69,000 అంటే ఈ గ్రోత్ చూడండి. ఈ డబ్బా చూసి సరిపోతుంది మీకు. ఇది చిన్న డబ్బా, చిన్నది భవిష్యత్తుల డబ్బా, ఇది ఉప్పు డబ్బా, ఇది పప్పు డబ్బా, ఇది అంటే డబ్బాలు పెరుగుతాయి. డబ్బాలు పెరుగుతుందంటే అర్థమేంది? పెరుగుతుంది. మీ డబ్బాలు కూడా పెరగాలి, ఈ డబ్బా. ఓకే, అది ఫాస్ట్ ట్రాక్ తోనే సాధ్యం అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు అనంత్ బద్రీ సార్, సీనియర్ లీడర్ మన రీజన్ లో. సార్ రాలేకపోయారు, కొంచెం ఆరోగ్యం బాగాలేదు. సో బద్రీ సార్ పేవట్ కూడా మనం చూద్దాం. టోటల్ పేవట్ వచ్చేసి ఎంత అండి? 64 లక్షలు. గ్రేట్ కదా, 64,63,450 రూపాయలు. ఆ తర్వాత హైయెస్ట్ పేవట్ మొన్న తీసుకున్నారు, 4,25,515 రూపాయలు. ఈయన ఒక గవర్నమెంట్ టీచర్, గవర్నమెంట్ హెడ్ మాస్టర్. గవర్నమెంట్ టీచర్ నుంచి మన నెట్వర్క్ లోకి వచ్చాడు. ఎవరైనా అది అవసరా రాదు, చాలా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా చాలా తిట్టారు, ఆయనతో మాట్లాడలేదట, ఆయన పక్క పెట్టారట. కానీ ఈరోజు ఆయన 4,20,517 రూపాయలు అంటే ఒక నెలకు 3 ల్యాక్స్ కావచ్చు, 4 ల్యాక్స్ కావచ్చు, రేపు 5 ల్యాక్స్ కావచ్చు, రేపు మాకు క్యాప్ కూడా కావచ్చు. ఇదంతా దేంతో సాధ్యమైందంటే ఫాస్ట్ ట్రాక్ సిస్టమ్ ద్వారా. ఫాస్ట్ ట్రాక్ లో అట్లా ఫాస్ట్ ట్రాక్ ఎక్కితే రాలేదు. ఇంతకుముందు మనం ఉన్నాం కదా, టీం పెరుగుతుంది, హెల్దీ టీం పెరుగుతుంది, వర్కింగ్ హ్యాండ్స్ పెరుగుతున్నాయి, హెల్దీ టీం అవుతుంది. సో దానివల్ల ఇవన్నీ కూడా సాధ్యమవుతుంది. ఈ ఒక్కని వల్ల కాదు, గుర్తుపెట్టుకో. అప్పుడు ఆయన అప్పుడే ఇక్కడ, ఇక్కడొక్కడే, ఇక్కడొక్కడే. కానీ ఇక్కడికి ఇక్కడ తేడా ఏముంది? టీం వచ్చింది, ఆయన ఫాస్ట్ ట్రాక్ లో ఉన్నాడు కాబట్టి టీం వచ్చింది. ఈ ఫాస్ట్ ట్రాక్ లో మీరు కూడా ఉంటే రేపో మాపో మీకు కూడా ఈ పేమెంట్ ఖచ్చితంగా వస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు, మనము ఇంకొక గెస్ట్ కూడా తీసుకున్నాం. ఆయనే మనకు మాదాసు వెంకటేశ్వర్లు. తెలుసా అండి మాదాసు వెంకటేశ్వర్లు? ఖమ్మం. ఆయన ఒక స్కూల్ బస్సు డ్రైవర్, ఒక 1,200 నుంచి స్టార్ట్ చేస్తే 12,000 జీతం వరకు ఆయన ఉద్యోగం చేసి నెట్సర్ఫ్ లో పార్ట్ టైమ్ గా, ఆ తర్వాత మళ్ళీ ఫుల్ టైమ్ లోకి వచ్చిన తర్వాత ఆయన పేవర్స్ కూడా ఎలా పెరిగాయో ఒకసారి మనం చూద్దాం. చూసండి, చెప్పాలి కూడా. టోటల్ పేవర్స్ 36,14,472. చూడండి ఇక్కడ, ఈయనేమో సార్ గవర్నమెంట్ టీచర్, ఈయనేమో అదే స్కూల్ లో బస్ డ్రైవర్. ఆ స్కూల్ లో కాదు చెప్తాను, సార్ డ్రైవర్, సార్ డ్రైవర్, సార్ డ్రైవర్. చూడండి నెట్ సర్కుల్ లో డ్రైవర్ కు సార్ కు తేడా ఏం లేదు. సిస్టమ్ బాగా అయిన వాళ్ళు అంటే గేర్ వేసిన వాళ్ళు, అది ఎవరైనా పర్లేదు, పోరడు వేసినా పోతుంది, పెద్దోడు వేసినా పోతుంది, దాన్ని గేర్ ఎత్తుతారు దూసుకెళ్ళి. ఇక్కడ నెట్ సర్ గేర్ వేసిండు ఈయన కూడా, ఫాస్ట్ ట్రాక్ గేర్ వేసిండు. ఆ తర్వాత ఈయన పేవర్ కూడా అద్భుతంగా చూడండి, 4,50,000. అంటే ఇంకో విధంగా కాదు, ఇక్కడ మనకు తేడా చెప్తున్నా. సార్ ఎంత? అంటే గుర్తుపెట్టుకోండి, ఒక కామన్ మ్యాన్, ఒక రైతు. ఈయన ఎవరు అంటే ఒక రైతు, బస్సు స్కూల్ బస్సు నడుపుతూ తన వ్యవసాయం చేసే ఒక సామాన్యుడు. వాళ్ళ సామాన్యమైన వ్యక్తి కూడా
ఒక గవర్నమెంట్ టీచర్ అంత హోదా అక్కడ చూడు ఆయనకి ఎంత తెలివి ఉండాలి ఎంత లాంగ్వేజ్ రావాలి బిజినెస్ సార్ విషయం లేదా లేదా చదువుకున్నాడే కదా అయినా కూడా సార్ కంటే ఇంకా కొంత ఎక్కువనే తీసుకోవడం జరిగింది అంటే టోటల్ ఇన్కమ్ కాదని చెప్పి టాప్ పే సో ఈయన ఇయర్స్ నాలుగు సంవత్సరాలు అండ్ కొంత ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ వచ్చింది ఇక్కడ ఒక మామూలు రైతు కూడా మన కాలేజీ సత్యవాన్ కదా సార్ తెలుసు ఒక మామూలు రైతు కూడా ఇవాళ 12-16 లక్షలు అంటే డబల్ క్యాప్ తీసుకుంటున్న సిస్టమ్ కూడా మన కంపెనీలో ఉంది అది ఫాస్ట్ ట్రాక్ సిస్టమ్ అదేవిధంగా మరో సత్యవాన్ కదా మనకి ఇవాళ మన రీజియన్లో ఉన్నాడు ఆయన ఎవరు మాదాస్ వెంకటేశ్వర్లు మీ దాంట్లో కూడా మన దాంట్లో కూడా మనం కూడా లేవాలి ఇవాళ అంజన్న రైతేనా మరి అంజన్న నీ బొమ్మ కూడా కనబడాలి రాయసం సార్ అందరి బొమ్మలు మార్చాలి అంటే అందరి నెసర్లోకి అన్ని పంటలు పొలాలు వీడలు అందరిని కూడా జీవితాలు మారితే మన జీవితం మారుతుంది కాబట్టి మీరు గట్టిగా ప్రయత్నం చేయాలి పెద్దోడిని ఏజ్ అనేది కాదు ఈయన కూడా ఏజ్ ఎక్కువనే సో మొన్న రీసెంట్గా I20 కార్ కూడా తీసుకున్నాడు ఒకప్పుడు డ్రైవరు ఇప్పుడు ఒక I20 ఓనర్ సో చాలా తేడా ఉంది నెట్సర్ఫ్లో ఫాస్ట్ట్రాక్ అనే సిస్టానికి చాలా బలం ఉంది ఆ బలాన్ని మనం నమ్మాలి మస్తు అవసరంగా అని కూడా కొంతమంది ఉంటారు కానీ వాళ్ళని మనము ఏమీ చేయలేము కాబట్టి అలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు నెక్స్ట్ మనకు డైనమిక్ లీడర్ ఎవరండి ఉందాన్ చౌదరి సార్ ఈరోజు ఒక నేషనల్ మెంటర్గా ఉండి అత్యంత వేగంగా ఫాస్ట్ ట్రాక్లో ద్వారా సార్ వచ్చిన తర్వాతనే ఫాస్ట్ ట్రాక్ వచ్చింది సేమ్ ఇద్దరు ఒకటే టైంలో వచ్చారు సార్ రావడం ఫాస్ట్ ట్రాక్ ల్యాంచ్ అవ్వడం కూడా ఒకటే జరిగింది ఆయనకున్న కమిట్మెంట్ ఆయనకున్న కోరిక తపన ఆయనకున్న డిజైన్కు ఫాస్ట్ ట్రాక్ అనేది పెట్రోల్ లాగా ఆడేది ఈయన వెహికల్ అయితే ఫాస్ట్ ట్రాక్ ఏంటిది పెట్రోల్ సో అప్పుడు ఎక్సలెంట్ గ్రోత్ తీసుకున్నాడు సారు కంపెనీ చరిత్రలోనే ఒక పెద్ద రికార్డు బ్రేకర్గా ఈరోజు సారు ఉందని సార్ అన్నాడు ఆయన టోటల్ పేవడ్ వచ్చేసి ఎంత ఎంతంటే గట్టిగా రావాలి ఎస్ టాప్ పేవడ్ ఎంత 74,59,812 టాప్ పేవడ్ ఇంత ఎక్కడ సార్ మరి మనకు వచ్చేది ఎంత అంటే ఎంత పోయింది సార్ లాస్ ఎంత అయ్యో ఎంత లాస్ అయింది సార్ అంతే 8 లక్షలు కదా వచ్చింది టాప్ పేవడ్ 74 లక్షలు మనకి ఇచ్చేది 8 లక్షలు అంటే ఇంకెంత పోయిండు లాస్ 66 లక్షలు మనకే వచ్చిందండి లాస్ అది మనకు కంపెనీకి పోయిందంటే అది మనకు డౌన్ లైన్లోకి వచ్చినట్టే సో ఇట్లా కుందన్ సోదరి చారు కూడా చూడండి ఇక్కడ 13-14 ఎంటర్ అయ్యాడు కంపెనీలో చిన్నగా పేఅవుట్ స్టార్ట్ అయ్యింది చిన్న చిన్నగా ఇక్కడ చూడండి లాస్ట్ ఇయర్ 2021 ఎంత అనేది ఎంత 6,58,67,879 అంటే ఆయనకు వచ్చిన గ్రాస్ అంటే అంత టర్నోవర్ వచ్చింది అంత పేఅవుట్ వచ్చింది కాకపోతే మనకు క్యాప్ ఉంది కాబట్టి సీలింగ్ ఉంది కాబట్టి ఎంతైతే కంపెనీ కమిట్మెంట్ ఉందో అదే ఇస్తారు సో అంటే ఇంత గ్రోత్ తీసుకోవడం ఒక మెడికల్ రిపేర్ మామూలు ఆయన ఒక 15,000-18,000 జీతం శాలరీకి పనిచేసే వ్యక్తి ఇవాళ నెట్సాప్లోకి రాగానే ఫాస్ట్ ట్రాక్ వచ్చింది అని లైఫ్ చేంజింగ్ మనం ముందేసుకున్నాం కదా లైఫ్ చేంజింగ్ టూల్ మన జీవితాన్ని మార్చేది నెట్సాప్ ఫాస్ట్ ట్రాక్ నెట్సాప్లోకి వస్తే స్టార్ట్ అయినట్టు ఫాస్ట్ ట్రాక్లో కొనసాగితే అది నిజంగా ప్రూవ్ అవుతుంది దానికి మన లీడర్ సో ఈయన కంటే ముందు చాలా మంది ఉన్నారు కంపెనీలో కానీ అప్పుడు ఫాస్ట్ ట్రాక్ లేదు సో ఫాస్ట్ ట్రాక్ లేకపోవడం వల్ల లేట్ అయింది మనం ఫాస్ట్ ట్రాక్ ఉండడం వల్ల సార్ వచ్చి చాలా వేగంగా విత్ఇన్ 2 ఇయర్స్లోనే 1 కరోడ్ క్యాబ్ కూడా తీసుకోవడం జరిగింది 3 సంవత్సరాలు కాదు అంతకంటే లోపే కుందన్ చౌదరి సార్ తీసుకోవడం జరిగింది సో ఈయన మాకు మెంటర్గా కూడా ఉన్నాడు ఇవాళ మా సూపర్ సీనియర్ మా మెంటర్ కూడా చాలా మందికి ఇక్కడ ఉన్నారు సో సార్ మరొకసారి మన హైదరాబాద్ నెక్స్ట్ వచ్చేసి మనకు మహేంద్ర సాల్వి ఇంకొక నేషనల్ మెంటర్ సీనియర్ కంపెనీలోనే హైయెస్ట్ ఇన్కమ్ ఇవాళ టాప్ ఎర్నర్ నంబర్ 1 సార్ పేరు
సార్ ఇన్కమ్ కూడా చాలా పెరిగింది. సో అది కూడా ఫాస్ట్ ట్రాక్ వల్లనే. ఫాస్ట్ ట్రాక్ రాకముందు కూడా సార్ స్టార్టింగ్ నుంచి ఉన్నాడు, అప్పుడు కూడా ఇన్కమ్ ఉంది కానీ తక్కువ ఉంది. ఫాస్ట్ ట్రాక్ వచ్చిన తర్వాత చాలా గ్రోత్. ఒకసారి చూద్దాం టోటల్ పేవట్ ఎంత ఎంత అండి. చాలా మంది అంటారు కదా ఎన్నడో మార్కెట్లో రాదు, డైరెక్ట్ సెల్లింగ్ వల్లే కావు, జేన్స్ కాదు, పైసలు రావు, మత్తు ఎక్కువ చూసిపోయిన ఇంటికి వెళ్తా బట్టి ఇంకా రకరకాలు చెప్తా ఉంటారు. మరి ఇది ఏంటి రావు ఎంత ఇది 46 కోట్లు 46 crores. మామూలు విషయం కాదు, టాప్ పేఅవుట్ ఉన్నది, హైయెస్ట్ పేఅవుట్ 1 కోటి 23 అంటే అంత టర్న్ ఓవర్ వస్తుంది. మనం అంటే 8 లక్షలు అంటే 8 లక్షలు కడతాయి, 8000 వస్తలేదు ఇక్కడ 8 లక్షల సంగతి చెప్తా పో పో. మన ఇదేంది కథ, ఈ కథ ఏంది? 1 కోటి 23 లక్షలు వస్తున్నాయి, నిద్ర పడుతుందా వాళ్ళకు? అది సో ఇక్కడ ఎందుకు సాధ్యమైంది? ఇక్కడ చూడండి గ్రోత్ చూడండి, 2010 నుంచి తీసుకున్నాం, చాలా ఉంది కానీ కొంత కొన్ని ఇయర్స్. సో ఇక్కడ 2013 చూడండి ఎంత ఉంది ఇక్కడ ఇన్కమ్, 91 లక్ష. ఇక్కడ చూడండి 4, 5, 8, 9 కదా, అంటే నేను ఫస్ట్ చెప్తున్నా అంకె. ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది? డబల్ అయింది, డబల్ అయింది. ఎందుకు? అప్పుడే ఫాస్ట్ ట్రాక్ వచ్చింది. ఆ తర్వాత చూడండి మళ్ళీ చూడండి 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 ఎంత పెరుగుతుందో ఇవాళ ఎంత ఇన్కమ్. సో ఇదంతా కూడా ఎప్పుడైతే ఇది ఫాస్ట్ ట్రాక్ ముందు చరిత్ర, ఇది ఫాస్ట్ ట్రాక్ తర్వాత చరిత్ర. సో ఈయన కూడా పేవట్ సార్ కూడా పెరగడానికి ఎక్కువగా ఇన్కమ్ రావడానికి, అది ఆయన రాకపోయినా క్యుములేటివ్ ఇన్కమ్ అనేది వస్తుంది. సో రెగ్యులర్గా 2 క్యాపులు మన కంపెనీలోనే హైయెస్ట్ ఇన్కమ్ తీసుకున్న వ్యక్తి మిస్టర్ మహేంద్ర సాల్వి సార్కు మన మెంటర్. సో చాలా కష్టపడే వ్యక్తి ఇది కూడా లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ అనుకుంటుంది. ఒకసారి మాకు మీటింగ్ వచ్చినప్పుడు చెప్పాడు, బిఎండబ్ల్యూ కార్ మీ స్టాప్ పాయింట్లో మీటింగ్ పెట్టిన తెల్లారి ఈ కార్ తీసుకున్నాడు బిఎండబ్ల్యూ, ఇది 10 ఉదయం అని చెప్పాడు. ఎన్నది ఎలా దేని వల్ల సాధ్యం? ఫాస్ట్ ట్రాక్, నెసర్ప్ యొక్క ఫాస్ట్ ట్రాక్. సో ఫాస్ట్ ట్రాక్ సిస్టంలో ఉంటే మనం కూడా ఒక మంచి పొజిషన్లోకి. ఇవాళ సారు ఏదైతే వంశ సార్ చెప్పాడో సెషన్ మార్నింగ్ సెషన్లో, ఏ స్టేజ్ ఇది? ఫస్ట్ స్టేజా? సెకండా? లాస్ట్ స్టేజ్? స్టేటస్ అండ్ పవర్ అవసరం అనుకుంటే ఇంకొక స్టేజ్ కూడా క్రియేట్ అవుతుంది అంతేనా? అవసరం అంటే 6వ స్టేజ్ కూడా పెట్టాలి సార్ వంశ సార్. అలా ఈరోజు నెట్సర్ప్లో ఒక అద్భుతాలు సృష్టిస్తున్నారు కామన్ మ్యాన్ కూడా. మళ్ళా పోనీ ఏమన్నా ఏమన్నా శక్తులు ఉన్నాయా? అలా వద్దని దీపం అద్భుత దీపం అంటారు కదా, తాయితలు ఏమైనా ఉన్నాయా? తాయితలు లేవు వీళ్ళకు, నో తాయిత, ఓన్లీ 1 తాయిత ఫాస్ట్ ట్రాక్. ఈ ఫాస్ట్ ట్రాక్ తాయిత మనం కట్టుకోవాలి. ఇప్పకాయలు తెచ్చి ఆలోచన ఇప్పారు తాయిత, దానికి ఫాస్టర్ అయ్యేది. డిసెంబర్ వరకు ఆ తాయిత ఊడిపోవద్దు, అది అయిపోయినాక మళ్ళీ జనవరిలో కొత్త తాయి చేస్తుంది, దాన్ని కూడా బాగా బలంగా కట్టుకోండి. సో ఈ తాయితల ద్వారా, ఈ ఫాస్ట్ ట్రాక్ అనే తాయిత ద్వారా మీరు ఖచ్చితంగా ఒక మంచి పొజిషన్లోకి వెళ్ళాలని కోరుకుంటూ